ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. IDBI బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 3/2019-20 రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్. ఈ పోస్ట్ ఏంటంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, బ్యాంక్స్ వెబ్సైట్ www.idbibank.in అని. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అలాగే పేమెంట్ ఆఫ్ ఫీజు 28/11/2019, అలాగే చివరి తేదీ 12/12/2019. ఇక్కడ మొత్తం పోస్టులు 61 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్ పోస్టులు చూస్తే జనరల్ వాళ్ళకి 28, SC వాళ్ళకి 9, ST వాళ్ళకి 4, OBC వాళ్ళకి 15, EWS వాళ్ళకి 5, PWD వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళకి నవంబర్ 1, 2019 ప్రకారము ఏజ్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్ట్ గ్రేడ్ B పోస్ట్ కిందకి వస్తుంది. మొత్తం 40 వేకెన్సీస్ ఉన్నాయి. వయసు ఏంటంటే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. దీనికి ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి 60% మార్కులతోటి అగ్రికల్చర్ లో కానీ, హార్టికల్చర్ లో కానీ, వెటర్నరీ సైన్స్ లేదా ఫిషరీస్, డైరీ టెక్నాలజీ అండ్ యానిమల్ హస్బెండరీ ఈ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ తర్వాత ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఏంటంటే 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఫ్యాకల్టీ బిహేవియరల్ సైన్సెస్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈ పోస్ట్ కి గ్రేడ్ D కిందకి వస్తుంది. ఇందులో ఒక పోస్ట్ ఉంది. దీనికి అప్లై చేసుకోవడానికి వయసు ఏంటంటే 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే సైకాలజీ లేదా రిలవెంట్ బిహేవియరల్ సైన్స్ లేదా MBA in HRM లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్, ఫ్రాడ్ అనలిస్ట్ మేకర్ ఈ పోస్ట్ గ్రేడ్ B వేకెన్సీస్ కిందకు వస్తాయి. ఇందులో 14 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మినిమం 60% మార్క్స్ తోటి ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. తర్వాత ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్వెస్టర్ చెకర్ ఇది గ్రేడ్ C కిందకు వస్తుంది. ఇందులో 5 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం 28 years నుంచి మాక్సిమం 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 60% మార్క్స్ తోటి కామర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. 60% మార్క్స్ తోటి కామర్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. తర్వాత ట్రాన్సాక్షన్ మానిటరింగ్ టీమ్ ఇది గ్రేడ్ D కిందకు వస్తుంది. ఇందులో 1 వేకెన్సీ ఉంది. దీనికి కూడా వయసు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ CA కానీ, MBA కానీ, గ్రాడ్యుయేషన్ విత్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్ అని చెప్పి అడుగుతున్నారు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మొత్తం 10 years విత్ మినిమం 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్రాడ్ ఆర్ విజిలెన్స్ ఆర్ RCU ఆర్ క్రెడిట్ మానిటరింగ్ టీమ్స్ లో అనుభవం ఉండాలి. వయసు రిలాక్సేషన్ ఏంటంటే SC/ST వాళ్ళకి 5 సంవత్సరాలు, OBC వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళకి 10 సంవత్సరాలు వయసు రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత శాలరీ ఏంటంటే డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ B కి 50,000 నుంచి 59,000 వరకు వస్తుంది. అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్ C కి 42,000 నుంచి 51,000 వరకు వస్తుంది. అలాగే మేనేజర్ గ్రేడ్ B కి 31,000 నుంచి 45,000 వరకు సాలరీ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే గ్రూప్ B, గ్రూప్ C అండ్ గ్రూప్ D పోస్టులకి స్క్రీనింగ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో అప్లికేషన్ ఫీజు SC/ST వాళ్ళకి 150 రూపాయలు, అంటే ఇవి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్. ఇవి మిగతా వాళ్ళందరికీ 700 రూపాయలు అప్లికేషన్ ఫీజు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అన్ని కలిపి 700 రూపాయలు ఉంటుంది. PWD వాళ్ళకి వాళ్ళేం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటంటే ఈ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా మాత్రమే పే చేయాలి. డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఫీజు పే చేయాలి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. IDBIBank.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్ లోపు ఫిల్అప్ చేయాలి. ఇది నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు నోటిఫికేషన్ డీటెయిల్ గా చదువుకుని తర్వాత పోస్ట్కి అప్లై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.